పిక్చర్స్ వచ్చినట్టు ఒక సీరియల్ లాగా యానిమేట్ చేయొచ్చు. ట్రూ. కొడుకుగా నటుడుగా మహేష్ బాబులో మీకు బాగా నచ్చేటువంటి క్వాలిటీస్? హార్డ్ వర్క్, ఒళ్ళు దాచుకోడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు శంకారావం పిక్చర్లో యాక్ట్ చేయడానికి ఊటీ వచ్చాడు. మహేష్ లొకేషన్కి వచ్చేటప్పటికి తన డ్రెస్ లాగే తనలాగే డ్రెస్ వేసుకుని ఒకటి కనిపించాడు అక్కడ. అదేంటి నాలాంటి డ్రెస్ వేసుకున్నాడు ఇతను, ఎవరు ఇతను అని అడిగాడు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు, నీ డూప్ బాబు అన్నాడు. డూపా? డూప్ అంటే ఏం చేస్తాడు అని అడిగాడు. ఏం చేస్తాడంటే ఆ స్టంట్ మాస్టర్ని పిలిపించి అదిగో ఆ హైట్ నుంచి ఇక్కడికి ఫల్టీ కుట్టి ఇది చేస్తాడు, తర్వాత నీ క్లోజప్ వేస్తాం, నువ్వే చేసినట్టుంటుంది అని చెప్పారు. అది నేనే చేస్తాను కదా, అతను చేసేది ఏంటి అని అక్కడికి ఎక్కేసి పల్టీ కొట్టి దూకేశాడు. కెమెరా లేదు, ఏం లేదు. ఆ తర్వాత ఆ డ్రెస్ తీసేయమను, అతను వెళ్ళిపోమను, నాకు డూప్ అనేవాడు ఉండటానికి వెళ్ళలేదు, ఏదైనా సరే నేనే చేయాలి అని ఆ చిన్నప్పుడే అట్లా అట్లాంటి మెంటాలిటీ. తర్వాత కొడుకు తిరిగిన కాపర్లో ఒక మోటార్ బైక్ డైవ్ ఉంది. మోటార్ బైక్ డైవ్ అంటే మోటార్ బైక్ నేర్చుకున్నాడు. మోటార్ బైక్ నేర్చుకుని కొండల్లోంచి దిగటం అవన్నీ ఒరిజినలైజ్ చేశాడు. ఇప్పుడు అది కూడా డూప్ తీయాలని స్టంట్ మాస్టర్ ఎర్లీ మార్నింగ్ అరేంజ్ చేసుకుంటున్నాడు. నాన్నగారితో చెప్పొద్దు, నువ్వేంటి చేయబోతున్నావు, ఇలాగ డ్రైవ్ అంట కదా, నేనే చేస్తాను, పొద్దున్నే వచ్చేస్తాను, నాన్నగారు 8 o'clock వస్తారు కదా, నేను 7 o'clockే వచ్చేసి ఈ మోటార్ బైక్ డ్రైవ్ నేను చేసేయాలి అని మొత్తం అరేంజ్ చేసుకుని నేను లొకేషన్కి వెళ్ళేటప్పటికి షార్ట్ తీసేసి కూర్చున్నారు. ఓకే. అలాగే ప్రకృతం మొన్న పిక్చరు అంత హైట్ డీప్, ఎందుకు కళ్ళు తిరుగుతాయి కింద చూస్తే, ఆ బ్రిడ్జ్ పట్టుకుని ఒరిజినల్ షాట్ అలాడి చాలా బాగా అసలు ఉంది. ఇప్పుడు హీరో అయిన తర్వాత అంత రిస్క్ తీసుకోవద్దని చెప్పినా వెండు, మొత్తం తనే చేయాలి, డూప్ ఉండకూడదు, అంత ఒరిజినల్ షాట్స్. కాదు తర్వాత మ్యాక్సిమం ఈజీ ఉంది, మామూలుగా యాక్ట్ చేస్తున్నట్టు కనపడదు, బిహేవ్ చేస్తున్నట్టు కనపడుతుంది. అది అందువల్లే విపరీతంగా లైకింగ్, ఒక 5 ఏళ్ళ పసివాళ్ళ నుంచి ఒక 80 ఏళ్ళ ముసలాళ్ళ వరకు అన్ని రకాల మనుషులు లైక్ చేస్తున్నారు. మేడం ఎన్నో సినిమాలు